త్రిగురుభ్య నమ కుంభరాశి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ శుక్రవారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలియజేపుతున్నాడు ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఏదో ఆందోళనగా ఉన్నట్టుగా అన్ అనిపిస్తుంటుంది బట్ ఆందోళన ఎందుకో తెలియదు అసలు ఆందోళన ఉండదు కానీ అనిపిస్తుంటుంది అలాగే మీరు చేసేటువంటి పనుల్లో ఎక్కడో ఒక చోట ఉన్న పలంగా ఆటంకం కలిగినట్టుగా భావిస్తుంటారు కానీ ఆటంకం ఉండదు మీ భావన అలా ఉంటుంది ఒక్కోసారి మీరు కావాలనే ఉన్న పలంగా ఆ పనిని ఆటంకం ఉన్నదనుకుంటారో లేదనుకుంటారో ఏమనుకుంటారో ఆపేసేస్తారు ఆపేసిన వాళ్ళు ఏమైనా కాముగా ఉంటారా కాముగా ఉండరు మరొక పనులకు వెళ్ళిపోతారు అంటే కొన్ని చోట్ల దాన్ని పనులు ఆపేశారంటే వాళ్ళకి ఏదో కొంతవరకు బోరు కొట్టునో లేకపోతే ఇంకేదైనా కొంత రిలాక్స్ అవుదామో ఆలోచనతోటి చేసే పనిని కాస్త ఆపే కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి పనులకు వెళ్తారు కానీ ఇది ఎలా ఉండదు చేసే పని ఆ వ్యవహారము ఒక రంగానికి సంబంధించిన పని ఉన్న పరంగా అది ఆపేసి అసలు దీనికి రిలేటెడ్ కానిటువంటి మరొక రంగం మీదకి వెళుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే మనసు ఏదో పదే పదే ఆలోచన చేస్తుంటుంది ఆ విధంగా ఆలోచన చేసిన కారణంగా అసలైన పని మీద శ్రద్ధ పోతుంది దీనివలన చేసే పనికి అవరోధాలు ఏర్పడుతుంటాయి కానీ కొంత ఆలోచన చేసి మనసును అక్కడ శ్రద్ధగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేసేటువంటి పని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గుతుంటుందో మీరు ఏం చేస్తుంటారో కూడా మీకే అర్థం కాదు ఎక్కడికైనా బయలుదేరదామని అనుకుంటారు వెహికల్ తీసుకుంటారు బట్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ వెళ్లాల్సింది ఆ దాన్నే కాకుండా మరొక దాన్ని వెళ్తుంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమిటి ఇటు అని అనుకుంటారు అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అది అసలు విషయం ఇక రెండవ పాయింట్కి వస్తే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది సిస్టమేటిక్గా ఉంటుంది ఏ పని కూడా ఎక్కడా కూడా చేసే పని మీరు డివేట్ కారు పరిపూర్ణంగా పని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది మరి ముందు పాయింట్ ఎందుకు అలా ఉంది యావిగేషన్స్ ఎక్కువ ఏదో బాధల వల్ల అనుకోవచ్చా లేకపోతే వేరే ఆలోచన వల్ల జరిగిందా అది అర్థం కానటువంటి విషయం బాధల వల్ల అంటే అది వేరు ఆలోచన వంటి వేరు ఏదో అర్థం కాకుండా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అంతా కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది చేసే ప్రతి పనిలో పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చాలా సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంటారు వెరీ సిస్టమేటిక్ మీకు మీరే అనుకుంటారు ఒకసారి ఈ ప్రకారంగా అన్ని పనులు ఇలాగే చేస్తుంటే మనకు ఎక్కడా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావు కదా అనుకుంటారు కానీ చేయలేరు గ్రహచారాలు ఒకసారి చేయనివ్వవు కూడా ఇప్పుడు చేసేటువంటి ఈ రెండవ పాయింట్ వలన లబ్ధి బాగా వస్తుంది చాలా కాలం పరిష్కారం కాకుండా మొండికి పడి ఇదిగో రేపు అదిగో రేపు 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 అంటున్న పనులు కూడా అది లైన్లోకి వచ్చేస్తాయి ప్రాఫిటబుల్ మోటోలో ముందుకు వెళ్ళగలుగుతుంటారు మీ లబ్ధి చాలా హై స్థాయిలో ఉంటుంది ఒక్కోసారి మీ మీకు లబ్ధి రావటమే కాకుండా మీరు ఆ సమయంలో ఎవరికైనా చేసే సహాయ సహకారాల వల్ల కూడా వారికి కూడా లబ్ధి అనేది బాగా కనబడుతుంది నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చేసేసి ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల దగ్గర నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా చికాకుగా ఉంటుంది చిరాకు పడుతుంటారు ఖర్చు అవుతున్నట్టు ఉంటాయి డబ్బులు సమయంలో వృధా అవుతున్నట్టు ఉంటుంది అనుకోకుండా ఒక పని లేక ఒక ఫోన్ కాల్ వచ్చిన కారణంగా చేసే పని ఆపేసేసి ఏటీఎం దగ్గర పోయి డబ్బులు డ్రా చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు అంటే ఏదో అనవసరంగా కొంత ఖర్చు కావచ్చు అవసరమైన ఖర్చు కాదు సుమా ఏదో ఫోన్ కాల్ రావటము దానికి వెళ్ళటము వెళ్ళిన వాళ్ళు ఆ పని అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఆగిపోతుంది కనుక అనవసరమైనటువంటి వ్యాపకాల వలన అనవసరంగా వచ్చే ఫోన్ కాల్స్ వలన మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం వృధా కావటమే కాకుండా సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది స్పెక్యులేషన్ వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా కొంచెం ఊపుగా దిగుదామనుకోకూడదు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి అంశంలో కూడా పావులు జాగ్రత్తగా కలుపుతుండాలి తొందరపడే హడావుడి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగవ పాయింట్ ఏంటంటే ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకున్న సమయం అంతా కూడా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అంత అనుకూలంగా ఉంటుంది కానీ ప్రతికూలం వస్తుంటుంది అంత ప్రతికూలంగా ఉన్నట్టు ఉంటుంది బట్ డబ్బులు వస్తుంటాయి అంటే ఈ పని కాదు అనుకుంటారు గంట అనుకుంటారు బట్ పని అవుతుంది ఈ పని అవుతుంది ఈరోజు కాలు వచ్చేసింది మనం వెళ్తున్నాం డబ్బులు డ్రా చేయపోతున్నాం అనుకుంటారు అక్కడ పోతే ఏమి ఉండదు వాయిదాలు పడితే అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు మాత్రం కొంత ప్రశాంతత బాగా ఉంటుంది మానసిక ప్రశాంతత బంధువులతో కానీ తోడబుట్టిన వాళ్ళతో కానీ కనుక రక్త సంబంధీకులతో మొత్తం కొన్ని విషయాలు చెప్పకుండా దాటేసేటువంటి ధోరణిలో ఉంటుంటారు అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులకి వచ్చేటప్పటికి కొంచెం వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు అనుకూలం తక్కువగా ఉంటాయి పై అధికారులు చెప్పేటువంటి అంశాలు ఒక్కోసారి మీకు బోరు కొట్టం కాకుండా విసుగు పుట్టం కాకుండా కొంత విరక్తి భావంతో కూడా ఉంటుంటారు ఏంటి ఇలాంటి బాస్ ఉన్నాడు ఏంటి ఇలాంటి బాస్ దగ్గర నేను చేసేది ఏంటి అని కూడా అనుకుంటారు కొంత ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ చూపలేకపోతుంటారు ఏది ఏమైనా ఈ నాలుగవ పాయింట్లో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు మాత్రం ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అందులో ముప్పై తేదీ రేవతి నక్షత్రం కనుక మీకు ధనస్థానం కుటుంబ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే కొంత అనుకూల ఫలితాలు వస్తాయని ఊహిస్తూనే ఉండండి ఎక్కడ కూడా మనసుని పక్కదారి మళ్లించకుండా డైరెక్ట్గా ప్రతి విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి శుభం